ఏపీ హైకోర్టు న్యాయమూర్తి రాకేష్ కుమార్ కు అపూర్వ గౌరవం దక్కింది. న్యాయమూర్తి రాకేష్ కుమార్ కు వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో బారులు తీరారు రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు. ఒక న్యాయమూర్తికి ఇంతటి హృదయంగా వీడ్కోలు పలకడం బహుశా న్యాయ చరిత్రలోనే ఇదే ప్రథమంగా భావిస్తున్నారు న్యాయ నిపుణులు. న్యాయ వ్యవస్థలో పూర్తి స్థాయి జీవితాన్ని గడిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ కు అమరావతిలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన వెళ్లే దారిలో అమరావతిలోని సీడాక్సిస్ రోడ్డులో దారి పొడవునా నమస్కరిస్తూ మానవహారం నిర్వహించారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి రాకేష్ కుమార్ కు అపూర్వ గౌరవం దక్కింది. న్యాయమూర్తి రాకేష్ కు వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో బారులు తీరారు రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు. ఒక న్యాయమూర్తికి ఇంతటి హృదయంగా వీడ్కోలు పలకడం బహుశా న్యాయ చరిత్రలోనే ఇదే ప్రథమంగా భావిస్తున్నారు న్యాయ నిపుణులు. న్యాయ వ్యవస్థలో పూర్తి స్థాయి జీవితాన్ని గడిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ కు అమరావతిలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన వెళ్లే దారిలో అమరావతిలోని సీడాక్సిస్ రోడ్డులో దారి పొడవునా నమస్కరిస్తూ మానవహారం నిర్వహించారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి రాకేష్ కుమార్ కు వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో బారులు తీరారు రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. మురళి, నందు మొత్తం ఈ రోజు ఏదైతే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు జస్టిస్ గా పనిచేసిన న్యాయమూర్తిగా పనిచేసినటువంటి రాకేష్ కుమార్ బదిలీ అవటం ఈ రోజు నుంచి ఆయన పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయనకి ఘనంగా వీడ్కోలు పలికేందుకు అమరావతి రాజధాని గ్రామాలన్నీ కూడా ఘనంగా వీడ్కోలు పలికాయి. రాకేష్ కుమార్ పదవీ విరమణ చేసిన సందర్భంగా హైకోర్టులో ఈరోజు న్యాయమూర్తులందరూ ఆయన సత్కరించుకుని ఆయన సేవలను కొనియాడతారు. ఆ తర్వాత క్రమంలో ఆ కార్యక్రమం అయిన తర్వాత ఈరోజు పూర్తి కార్యక్రమాలు ముగిసిన తర్వాత ఆయన తిరిగి ఆయన అతిథి గృహానికి బయలుదేరి వస్తున్న మార్గంలో ఏదైతే అమరావతి సీడ్ యాక్సెస్ రోడ్డు ఉందో సీడ్ యాక్సెస్ రోడ్డుకి ఇరువైపులా కూడా మొత్తం అమరావతి రాజధాని ప్రాంతంలో ఉన్నటువంటి గ్రామాలకు సంబంధించినటువంటి మహిళలు, పురుషులు, అదేవిధంగా కూడా రైతు కూలీలు అందరూ కూడా ఇరువైపులా కూడా ఆయన నిలబడి ఆయన రెండు చేతుల్లో నమస్కరిస్తూ కూడా ఆయన ఏదైతే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి కొన్ని కీలకమైన అంశాల్లో ఆయన తీర్పులు వెలువడించడం కానీ లేదా ఆయన వాయిస్ను చూసిన నేపథ్యంలో ఈరోజు పదవీ విరమణ చేసి వెళ్తున్నటువంటి రాకేష్ కుమార్ కి ఘనంగా వీడ్కోలు పలకడం జరిగింది. అంటే ఒక న్యాయమూర్తి పదవీ విరమణ చేసి వెళ్తున్న సమయంలో ఇంత పెద్ద మొత్తంలో రోడ్డు తిరువైపుల కిలోమీటర్ల పారున ప్రతి ఒక్కరూ కూడా నిలబడి ఆయనకి నమస్కరించి ఆయనకి వీడ్కోలు పలకడం అనేది దాదాపుగా కూడా దేశ చరిత్రలో ఇదే మొట్టమొదటిసారి అయిందని, అమరావతిని ఏకైక రాజధాని కావాలని దాదాపుగా కూడా ఏడాదికి పైగా కూడా ఉద్యమం చేస్తున్నటువంటి
29 గ్రామాలకు సంబంధించినటువంటి ఆందోళనకారులందరూ కూడా హైకోర్టు నుంచి దాదాపుగా కూడా సీడ్ యాక్సెస్ రోడ్ ఎండ్ వరకు కూడా అంటే ఏదైతే మందడము పెనుమాక వరకు కూడా రోడ్డుకి ఇరువైపులా నిలబడి ఆ న్యాయమూర్తి వెళ్లే కాల్వాయికి నమస్కరించడం జరిగింది. కొంత దూరం వచ్చిన తర్వాత ఎవరైతే రాజధాని గ్రామ ప్రజలందరూ ఉన్నారో ఆ ప్రాంతం వద్ద ఆయన జస్టిస్ రాకేష్ కుమార్ కూడా దిగి వారితో కొద్దిసేపు మాట్లాడి వారి నుంచి అభినందనలు కూడా అందుకున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. కొత్తగా రాకేష్ కుమార్ కి మొట్టమొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వాదనలో హైకోర్టులో ఆయన ఇచ్చినటువంటి జడ్జిమెంట్స్ కానీ ఆయనకున్నటువంటి పేరు అంటే దాదాపుగా కూడా 40 సంవత్సరాలుగా కూడా ఆయన న్యాయమూర్తి హోదాలో ఉన్నప్పటి నుంచి కూడా ఆయన అనేక సందర్భాల్లో అనేక మంచి కేసులు వాడిన కేసులు తీర్పులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కూడా ఒక మంచి ఉన్నతమైనటువంటి న్యాయమూర్తిగా ఇటీవల కాలంలో మంచి కీలకమైనటువంటి కేసులు వాదించినటువంటి న్యాయమూర్తిగా గుర్తింపునటువంటి రాకేష్ కుమార్ పదవీ విరమణ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఒక ఇంత కొంత ఉద్వేగ వాతావరణం అయితే చోటు చేస్తున్నాయని చెప్పి కొంతమంది న్యాయమూర్తులు కూడా ఆయన పదవీ విరమణ చేయడం అనేది ఒక న్యాయ వ్యవస్థకు ఒక చిన్న అంటే ఒక బాధాకరమైన రోజుగానే వారంతా కూడా అభివర్ణించిన పరిస్థితి ఉంది. రాకేష్ కుమార్ లాంటి న్యాయమూర్తిని ఈరోజు పదవీ విరమణ చేయడం అనేది మా అందరికీ కూడా చాలా కొంత ఇబ్బందికరమైన అంశంగా కూడా కొంతమంది న్యాయవాదులు కూడా అభిప్రాయపడ్డారు. ఏదేమైనప్పటికీ కూడా రాకేష్ కుమార్ పదవీ విరమణ చేసి ఆయనకు వెళ్తుండగా అమరావతి వాసులందరూ కూడా ఘనంగా వీసుకొని పలికారని చెప్పవచ్చు. మురళి నందు అంటే మొదటిసారిగా అంటే హిస్టరీలో మొదటిసారి అనుకుంటా న్యాయమూర్తికి ఇంత పెద్ద మొత్తంలో కూడా అందరూ వచ్చి ధన్యవాదాలు తెలుపుతూ ఆయనకు ఘనంగా వీడ్కోలు పలకటం అనేది అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు దీనికి సంబంధించి? అంటే దేశ చరిత్రలోనే ఇటువంటి ఘనమైన వీడ్కోలు పలికినటువంటి ఘటనలు మొట్టమొదటిదని చెప్పుకోవచ్చు. ఒక న్యాయ వ్యవస్థలోనే కాదు ఏ వ్యవస్థలో అయినప్పటికీ కూడా ఇట్లాంటి ఒక న్యాయం ఒక వ్యక్తి పదవీ విరమణ చేసిన తర్వాత ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ చేసిన తర్వాత ఇంత పెద్ద మొత్తంలో కిలోమీటర్ల బారిన కూడా దాదాపుగా కూడా 29 గ్రామాలకు సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా పిల్లలు పెద్దలు వృద్ధులు మహిళలు అందరూ కూడా గంటల తరబడి నిలబడి ఆయన కోర్టుకు సంబంధించి న్యాయస్థానానికి సంబంధించినటువంటి కార్యక్రమాలన్నీ ముగించుకుని బయలుదేరే వరకు కూడా ఆయన అంతా కూడా వెయిట్ చేసి అంత భారీ వచ్చిన ఘన వీడ్కోలు పలకడం అనేది దేశ చరిత్రలోనే మనం మొట్టమొదటిదని ఖచ్చితంగా కూడా చెప్పుకోవచ్చు. సహజంగా కూడా ఎవరైనా పదవీ విరమణ చేస్తూ ఆ ఉద్యోగులు కానీ లేదా ఆ కార్యాలయానికి సంబంధించినటువంటి సిబ్బంది కానీ వారికి కొంచెం ఘనంగా వీడ్కోలు పలుకుతూ ఉంటారు. కానీ రాకేష్ కుమార్ విషయంలో మటుకు అందుకు భిన్నంగా కూడా గ్రామాల నుంచి జనాలు తరలి రావటం ప్రతి ఒక్కరు కూడా రోడ్లపై గంటల తరబడి నిలబడటంతో పాటుగా ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికి ఆయన ఘనంగా సాగనంపేందుకు వీరంతా కూడా సిద్ధమయ్యారని చెప్పాలి. ఎందుకంటే రాకేష్ కుమార్ కి హైకోర్టు న్యాయమూర్తిగా వచ్చినప్పటి నుంచి కూడా కీలకమైన అంశాలు కీలకమైన వ్యాఖ్యలు చేయడంతో పాటుగా అమరావతి రాజధాని అంశానికి సంబంధించి లేదా ఇతరత్ర రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ప్రజా వ్యతిరేక విధానాల్లో ఆయన చేసినటువంటి కొన్ని కీలకమైన వ్యాఖ్యలన్నింటి పట్ల కూడా ప్రజలందరూ కూడా ఆయన యొక్క తీర్పుల పట్ల ఆయన వ్యాఖ్యల పట్ల ఆయన యొక్క మాటల పట్ల ఆకర్షితులయ్యి స్వచ్ఛందంగా ఈ రోజు ముందుకొచ్చి ఏ ఒక్కరో ప్రభావితం చేస్తానో ఎవరో ప్రేరేపిస్తానో కాకుండా స్వచ్ఛందంగా కూడా మన తరపు ఉన్నటువంటి న్యాయమూర్తి మనందరికీ కూడా న్యాయపరంగా మాట్లాడే వ్యాఖ్యలు చేసినటువంటి న్యాయమూర్తి ఈ రోజు పదవీ విరమణ చేసి వెళ్తారు. ఆయన ఖచ్చితంగా కూడా ఘనంగా వీడ్కోలు పలకాలని ఒక వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు తమకు తాముగా భావిస్తున్న ఒక సమయం అనుకుని ఖచ్చితంగా కూడా 4:30-5 గంటల మధ్యలో కోర్టు సమయం ముగుస్తుంది. కోర్టు సమయం ముగిసిన తర్వాత ఆయన ఆ రోడ్డు మార్గంగా వెళ్తారని భావించి రోడ్డుకి ఇరువైపులా కూడా మన విజువల్స్ లో కూడా వచ్చి అందరూ కూడా నిలబడి ఆయనకి ఒక ఘనమైన వీడ్కోలు పలికిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈయన న్యాయ వ్యవస్థలో కూడా న్యాయమూర్తులు కూడా ఈయన యొక్క పదవీ విరమణ విషయం పట్ల వారు కూడా కొంత ఇదొక ఇటువంటి న్యాయమూర్తి వెళ్ళిపోవడం కొంత బాధాకరమైన సంఘటన అని చెప్పేసి చాలా మంది న్యాయమూర్తులు వస్తారు కానీ ఇట్లాంటి కీలకమైనటువంటి ప్రస్తావించి రాజ్యాంగంలో అనేక అంశాలు ప్రస్తావించినటువంటి న్యాయమూర్తి న్యాయాన్ని కాపాడేందుకు నడుము కట్టినటువంటి న్యాయవాదులు న్యాయమూర్తులు ఎవరో ఈయన కూడా ఒకరని చెప్పేసి న్యాయవాదులు కూడా అభిప్రాయపడిన ఘటనలు ఉన్నాయి. మొత్తం ఏదేమైనప్పటికీ కూడా దేశ చరిత్రలో చిరస్మాయిగా నిలిచిపోయేటువంటి ఘనమైన వీడ్కోలు అయితే ఈ రోజు రాకేష్ కుమార్ కు లభించిందని చెప్పవచ్చు. మురళి రైట్, థ్యాంక్ యూ మురళి.
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి రాకేష్ కుమార్ కు అపూర్వ గౌరవం దక్కింది. న్యాయమూర్తి రాకేష్ కుమార్ కు వీడ్కోలు పలికేందుకు పెద్ద సంఖ్యలో బారులు తీరారు రాజధాని రైతులు, మహిళలు, రైతు కూలీలు. ఒక న్యాయమూర్తికింతటి హృదయంగా వీడ్కోలు పలకటం బహుశా న్యాయ చరిత్రలోనే ఇదే ప్రథమంగా భావిస్తున్నారు న్యాయ నిపుణులు. న్యాయ వ్యవస్థలో పూర్తి స్థాయి జీవితాన్ని గడిపిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాకేష్ కుమార్ కు అమరావతిలో ఘనంగా వీడ్కోలు పలికారు. ఆయన వెళ్లే దారిలో అమరావతిలోని సీడాక్సిస్ రోడ్డులో దారి పొడవునా నమస్కరిస్తూ మానవహారం నిర్వహించారు. రటిక, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి రాకేష్ కుమార్ కు అమరావతి రైతులు ఘనంగా వీడ్కోలు పలుకుతున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. మురళి, ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్నటువంటి జస్టిస్ రాకేష్ కుమార్ ఈ రోజు రిటైర్ అవుతున్న నేపథ్యంలో ఆయనకి రాజధాని రైతులు, మహిళలు కూడా పెద్ద ఎత్తున ఘనంగా వీడ్కోలు పలికిన పరిస్థితి. గతంలో భారతదేశ చరిత్రలో ఎప్పుడు కూడా ఒక న్యాయమూర్తికి ఇంతటి పెద్ద స్థాయిలో వీడ్కోలు పలికిన పరిస్థితి లేదు. ఎవరైనా కావచ్చు, మహిళలు కావచ్చు, రైతులు కావచ్చు, సాధారణ ప్రజలు ఇంత పెద్ద స్థాయిలో వీడ్కోలు పలికిన పరిస్థితి లేదు. అయితే జస్టిస్ రాకేష్ కుమార్ వాదించిన కేసులు అయితే ప్రధానంగా రాజధాని రైతులు కానివ్వండి, మహిళలు కానీ రాజధాని ఇక్కడే ఉండాలని సంవత్సర కాలం నుంచి పైగానే పోరాటం చేస్తున్నారు. అయితే వాళ్ళు ఒక కోర్టు మీదే, న్యాయ వ్యవస్థ మీదే నమ్మకం పెట్టుకున్న పరిస్థితి ఉంది. న్యాయ వ్యవస్థ మాత్రమే రాజధాని ఇక్కడ ఉంచగలుగుతుంది అన్న నమ్మకం పెట్టుకున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో జస్టిస్ రాకేష్ కుమార్ కి వాళ్ళు ఈ రోజు ఘనంగా వీడ్కోలు పలికిన పరిస్థితి ఉంది. ఏకంగా దాదాపు వందల వేల సంఖ్యలో మహిళలు రోడ్డుకి ఇరువైపులా ఉండి పాదాభివందనం చేయటం, అదేవిధంగా ఆయనకి బుద్ధుని బొమ్మ శాలువాలతో సత్కరించడం, ఆయనకి ఘనమైన వీడ్కోలు ఘనమైన సత్కారం అని చెప్పుకోవాలి. మరోవైపు దాదాపు నిన్న ఏదైతే ఆయన చేసినటువంటి కీలక వ్యాఖ్యలు కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనంగా మారింది. సీజేకి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఏపీ హైకోర్టు న్యాయమూర్తిని, అదేవిధంగా సుప్రీంకోర్టులో కొంతమంది న్యాయమూర్తుల మీద అభియోగాలు చూపిస్తూ కూడా ఏదైతే సీజేకి జగన్మోహన్ రెడ్డి లెటర్ రాశారో దాని మీద ఆయన కామెంట్స్ కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. ఆ కామెంట్స్ ను పరిగణలో తీసుకొని ప్రధాన న్యాయమూర్తులను మార్చినట్లయితే న్యాయ వ్యవస్థ నమ్మకం సన్నగిల్లే పరిస్థితి ఉందని కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు చేసిన పరిస్థితి ఉంది. అలాగే ప్రస్తుతం ఉన్నటువంటి రాజధాని కేసులు విచారిస్తున్న నేపథ్యంలో ఈ న్యాయమూర్తిలో వచ్చినటువంటి మార్పుల కారణంగా ఇవి మరికొంత వాయిదా పడే అవకాశం ఉంది, మరికొంత కాలం పొడిగించే అవకాశం ఉందని కూడా ఇక ఆయన చెప్పడం జరిగింది. ఇక తెలంగాణ న్యాయమూర్తి బదిలీ చేయడం వల్ల తెలంగాణ హైకోర్టులో ఏదైతే జగన్ కి సంబంధించిన కేసులు ఉన్నాయో వాటికి సంబంధించి కూడా కొంత తాత్కాలికంగా జగన్ కి లబ్ధి చేకూరే అవకాశం ఉందని కూడా ఆయన ప్రధానంగా ఆయన లేఖలో పేర్కొనడం జరిగింది. ఇక మూడు రాజధానుల అసెంబ్లీలో సమర్థించనందుకు ఏకంగా శాసన మండలినే రద్దు చేసే సిఫార్సు చేసిన ఏకైక ప్రభుత్వం ఇదే కావచ్చు అంటూ కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఇలాంటి వ్యాఖ్యలన్నీ కూడా కీలక వ్యాఖ్యలు, చివరిసారిగా ఆయన కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ రోజు ఆయన రిటైర్ అయ్యారు. అయితే ఆయనకి రాజధాని, మహిళలు, రైతులు మాత్రం పెద్ద ఎత్తున దాదాపు గతంలో ఏ న్యాయమూర్తికి జరగనంత పెద్ద ఎత్తున ఆయన సత్కరించడం జరిగింది. అంటే మనం చూస్తున్న విజువల్ లో అందరికీ కూడా అభివాదం చేస్తూ ఉన్నారు. వాళ్ళు కూడా కొంచెం ఒక ఇంత బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి, తమకు ఎంతో ఆత్మీయుడైనటువంటి వ్యక్తి రిటైర్ అయి వెళ్ళిపోతున్నట్లుగా కూడా అమరావతి రైతులు ఉంటున్నటువంటి పరిస్థితి ఏంటి, ఏం చెప్తున్నారు, వాళ్ళ ఫీలింగ్ ఏంటి? రైతులు మొదటి నుంచి కూడా అన్ని పార్టీల కన్నా ఇటు టీడీపీ, జనసేన కానీ, బీజేపీ కానీ పార్టీలన్నిటికీ కూడా వారి నమ్మకం, పార్టీల కంటే కూడా వారు అంతా కూడా న్యాయ వ్యవస్థ మీదే నమ్మకం కలిగి ఉన్నారు. ఎప్పటికైనా న్యాయస్థానాల్లో ఏదైతే గత ప్రభుత్వం సిఆర్డీఏ చట్టాలు ఏవైతే మాకు చేసి మా భూములు తీసుకుందో ఆ చట్టాల ప్రకారం మా భూములు మాకు తిరిగి ఇవ్వాలంటే కొంత అప్పుడు చట్టాల ప్రకారం ఎలా అయితే మాకు ఇవ్వడం జరిగిందో దాని ప్రకారమే ఇవ్వాలని వారు బలంగా కోరుతున్నారు. కోరిన నేపథ్యంలో కోర్టు ఒక న్యాయ వ్యవస్థ మాత్రమే మాకు న్యాయం చేకూర్చగలదని వాళ్ళు నమ్ముతున్న నేపథ్యంలో ఇటీవల కాలంలో వచ్చినటువంటి తీర్పులన్నీ కూడా ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ఏదైతే రైతులకు అనుకూలంగా కూడా తీర్పులు వచ్చిన పరిస్థితి ఉంది. దీంతో రైతులందరూ కూడా కోర్టు మీదే నమ్మకం పెట్టుకున్న పరిస్థితి ఉంది. కోర్టుని ఆరాధిస్తున్న పరిస్థితి, కోర్టులో నిత్యం కూడా కోర్టులో జరిగేటటువంటి ఈ ఏవైతే ఉన్నాయో వాదనలు వాటిని పరిశీలిస్తున్న పరిస్థితి కూడా ఉంది. గతంలో ఎవరు కూడా ఏ ఒక్క రైతు కూడా కోర్టు అంశాలు కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి ఏదైనా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇతర అంశాలను కానీ వేటిని కూడా పట్టించుకోని పరిస్థితి. కానీ
ఏదైతే ఈ రాజధాని అంశం వెళ్ళిన తర్వాత దాదాపు రైతులందరూ కూడా, ఒక రాజధాని రైతులే కాదు మిగిలిన రైతులు కూడా కోర్టులో నిత్యం జరిగేటటువంటి ఆ సంభాషణలను కూడా వాళ్ళు నిత్యం పరిశీలిస్తున్న పరిస్థితి ఉండేది. ఇది ఈ రకంగా దాదాపు కీలక వాదనలు విన్నటువంటి కీలక ఆదేశాలు ఇచ్చినటువంటి జస్టిస్ రాకేష్ కుమార్ కి ఈరోజు పూర్తి స్థాయిలో కూడా రైతులందరూ కూడా స్వచ్ఛందంగా, వాళ్ళంతా కూడా జేఏసీ నాయకులు కావచ్చు, అమరావతి జేఏసీ నాయకులు కావచ్చు, మహిళలు కానీ, అమరావతిలో ఉన్నటువంటి రైతులు రైతు కూలీలు అందరూ కూడా ఆయన పూర్తి స్థాయిలో ఏదైతే ఆయనకి సత్కారం చేసిన పరిస్థితి అయితే ఉంది మురళి. రైట్, థ్యాంక్ యూ రాజేష్.